బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సినీ కెరియర్ గురించి, ఆయన చిత్ర పరిశ్రమలో సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, తన ఇల్లు మన్నత్ అంటే తనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం అనే విషయాన్ని మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ ఇంటి విషయంలో ఈయన జాగ్రత్తలు తీసుకుంటూ సరికొత్త హంగులు దిద్దుతుంటారు. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన వారు తప్పనిసరిగా మన్నత్ చూడాలని భావిస్తూ ఉంటారు. ఇకపోతే షారుఖ్ ఖాన్ తన ఇంటికి మన్నత్ అనే నేమ్ ప్లేట్ తయారు చేయించారు. గతంలో ఈ నేమ్ ప్లేట్ విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో షారుఖ్ ఖాన్ ఈ నేమ్ ప్లేట్ తీసేశారు. అయితే వజ్రాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ నేమ్ బోర్డులో ఒక వజ్రం మిస్ కావడంతో నేమ్ ప్లేట్ తీసేశారు. ఆ వజ్రం తన తోటలోనే పడి ఉంటుందని తెలుసుకోవడంతో తిరిగి ఇంటి ముందు మన్నత్ అనే వజ్రాల నేమ్ ప్లేట్ మళ్లీ అతికించారు. దీనిని చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు షారుఖ్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ నేమ్ ప్లేట్ కోసం షారుఖ్ ఖాన్ భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 40 లక్షలకు పైగా ఈ నేమ్ బోర్డ్ కోసం ఖర్చు చేశారట. గతంలో తొలగించిన నేమ్ బోర్డు తిరిగి షారుఖ్ ఇంటి ముందు ఉండటంతో ఎంతో మంది అభిమానులు ఈ నేమ్ బోర్డు చూడడానికి వెళ్తున్నారు. అయితే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో షారుఖ్ కు గౌరవ పురస్కారం లభించింది. డిసెంబర్1 నుంచి 10 వరకు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించినందుకు గాను షారుఖ్ ఖాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.